కాపులకు 5% రిజర్వేషన్ కల్పించే బిల్లును శాసనసభ ఆమోదించడంపై కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కాపులకు ఎంతో ప్రయోజనం సమకూరుతుందని, మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబును ఎప్పటికీ మరవబోమని అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా 4 ఏళ్లలో 4,000 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. అలాగే కాపు విద్యార్థులకు విదేశీ విద్యకు తగిన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కాపు బలిజ ఒంటరి మిగిలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన అభినందనలు ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే తరతరాలుగా ఇంచుమించుగా 50-60 సంవత్సరాలు 60-70 సంవత్సరాల కాలం నుంచి దీని మీద పోరాటం చేస్తూ ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు చేస్తాం చూస్తాం చూద్దాం అన్నటువంటి విధంగా నాలుస్తూ ఈ వ్యవహారాన్ని గడుతూ వచ్చారు తప్ప ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి విధానంలో ముందుకు వచ్చి చిత్తశుద్ధితో అమలు పరచాలన్నటువంటి ఆలోచించినటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలేదు.